అందరికి నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. చలో మస్తు వార్తలు ఉన్నాయి మీరు చూసేటందుకు. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. కొడాలి సారు టీకే గురించి ఏమంటారు? ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కుని చూడు. పాల్ పార్టీలో చేరిన బాబు మోహను మరి ఎన్నికల్లో అవుతాడో విన్ను. ఎండు మిర్చి కేస్తున్నారు రంగులు చూసి షాక్ అవుతున్నారు జనాలు. బిందెల ఇరుక్కున్నది పులి తల మస్తు కొట్టుకున్నది విలవిల. చీరలు సెలెక్ట్ చేస్తున్న రవలి ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఏపీలో మళ్ళీ ఒక కొత్త డ్రామా మొదలైంది. చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో ఒక పాత క్యారెక్టర్ కొత్తగా ఎంటర్ అయింది. ఆ క్యారెక్టర్ పేరే పీకే. పీకే అంటే ఆ పీకే కాదు, ఆ పీకే వేరు, ఈ పీకే వేరు. ఇప్పుడు వచ్చిన పీకే పేరు ప్రశాంత్ కిషోర్. పానకంలో పుడకలాగా ఇప్పుడు ఈయన ఎంట్రీ ఏంటి అని అనుకుంటున్నారా? శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అన్నట్లు పీకేతో చెప్పిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమోనని బాబు ఆశ. దీని మీద కొడాలి కౌంటర్ ఏంటో చూద్దాం. సార్, పీకేతో చిలక పలుకులు పలికిస్తున్నాడు చంద్రబాబు, చూసారా? ఇతను తీసేసిన తహసీల్దారు, ఆ తీసేసిన తహసీల్దారు మళ్ళీ వచ్చాడు సార్. అన్ని ఐపాక్ లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీమ్ లేకుండా బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చిలక జోషాలు మొదలెట్టాడు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కుని చూడాలి. ఇంతకు ముందు ఇదే పీకేను చంద్రబాబు బండ బూతులు తిట్టాడు కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒకటి చిల్లర రాజకీయ నాయకుడు, ఆయన చేస్తే సంసారం, పక్కన చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. దాన్నే వాళ్ళు అపర చాణక్యం అని పిలుచుకుంటారు ముద్దుగా. ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? ఒకడు చంద్రబాబు నాయుడు, రెండు నాదెండ్ల. అయితే ఏమంటారు ఇప్పుడు, ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారు? వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఏం చేస్తారు? వెన్నుపోటు పొడుస్తారని మీ అనుమానమా? ఎహే, అలా ఎందుకు చేస్తారు సార్? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాయని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు, నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత? అమ్మో, అయితే డేంజరే. పవన్ జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు. పక్క రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ని ఓడించేది వైఎస్ఆర్ సిపి కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్లే ఓడిస్తారు. ఒకే ఊరలో రెండు కత్తులు ఇమడవు సార్, ఏదో ఒక కత్తిని పక్కన పెట్టాల్సిందే. అదిగో అంబటి రాంబాబు ఏం చెబుతారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరి పొత్తు ఫెయిల్ అవుతుందని అర్థమైన తర్వాత ఆ పీకే తో పొత్తు ఫెయిల్ అయిందని ఈ పీకేని తెచ్చుకున్నాడా? ఈ పీకే ఎంటర్ అయిన సంగతి ఆ పీకేకు తెలుసా? ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గర రావడం, చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళటం, బేరసారాలు చేసుకోవటం, చివరికి ఆయన చేత అనిపిస్తే ఎన్నికలకు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యర్థ ప్రయత్నాన్ని చేస్తున్నారు. అదంతా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి భాష, ఖచ్చితంగా TV5 భాష, ఖచ్చితంగా ETV భాష, ఖచ్చితంగా ABN భాష, అదే భాష మాట్లాడాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ పీకే. అసలు ఎలాంటి సర్వేలు చేయకుండా ఇంతకు ముందు కూడా ఒక వ్యక్తిని ఇలాగే సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు సార్? ఆయన ఆయనే లగడపాటి రాజగోపాల్. ఆయన ఏం చేశాడు? పాపం లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వేలు అన్ని సక్సెస్ అవుతుండే. పూర్వం తెలుగుదేశం గెలిచింది అన్నాడు, అవుట్. అక్కడ నుంచి రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యో, మరి ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? ఈ ప్రశాంత్ కిషోర్ అనే పీకే వ్యూహకర్త లేదా రాజకీయంగా ఉన్నటువంటి విశ్లేషకుడు ఈ దెబ్బతో ఇతను కూడా లగడపాటి రాజగోపాల్ లాగా సన్యాసం తీసుకోవలసిందే. ఆయనలాగా ఈయనకు కూడా సన్యాసం ఇప్పించి హిమాలయాలకు పంపించే వరకు చంద్రబాబు ఊరుకునేలా లేడు. అయినా ఆ పీకే అంటే ఓకే, గాని ఈ పీకే అంత ఈజీగా బాబు ట్రాప్ లో ఎలా పడ్డాడబ్బా? ముందు ముందు ఇంకెన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయో ఏంటో. ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్లు లీడర్లందరూ ఒక ఎత్తు అయితే మన పాలు కాకది ఇంకో ఎత్తు. కాక స్టైలే అలాగుంటది, మస్తు నవ్విస్తాడు. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్లు పాలు కాకతోని కమెడియన్ బాబు మోహన్ చేయగలిపిండు. ఇద్దరు కలిసి సినిమా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనుకునేరు.
అంతకంటే పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. అగో చూసినరా ఖతర్నాక్ కాంబినేషన్. ప్రముఖ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్కాకతోని మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్. ఇదేం కథ అనుకుంటున్నారులే. ఏం లేదు, ఒక్కో పార్టీ తిరుక్కుంటా లాస్ట్కు ప్రజాశాంతి పార్టీలా అడుగుపెట్టిండు బాబు మోహన్. మొన్నటిదాకా బీజేపీలో ఉన్న బాబు మోహన్ తనకు వరంగల్ ఎంపీ టికెట్ వస్తుంది అనుకున్నా గానీ ఆ పార్టీలో కొంతమంది తనను టార్గెట్ చేసుకున్నారని అలిగి బయటకు వచ్చిండు. ఇకేమున్నది, ఏ పార్టీలో చేరితే మంచిగుంటదా అని ఆలోచించి డైరెక్ట్ గా పాల్ ఆఫీస్ కు పోయి ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక ఆయనకు పాల్కాక కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిండు. వెంటనే టికెట్ కూడా అనౌన్స్ చేసిండు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో బాబు మోహన్ వరంగల్ ఎంపీగా పోటీ చేస్తాడని అక్కడిదక్కడనే ప్రకటించిండు పాల్. తన జీవితంలో ఒక్కసారన్న వరంగల్ నుండి లోక్సభకు పోటీ చేసి ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ ఇదివరకే చెప్పిండు. మరి ఇప్పుడు టికెట్ అయితే సంపాదించిండు. మరి ఇక గెలుస్తాడా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసి సరిపోయారు ఇద్దరును అని సోషల్ మీడియాలో కామెడీగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవుడుతోని కేటీఆర్ సారు ఇప్పుడు ఉత్త ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా. ఉత్త ఎమ్మెల్యే అంటే ఏమనుకోకుండ్రి. నేను అనేది ఎట్లా అంటే మంత్రి పదవి ఇంకా సర్కారు పనులేం లేవు కదా అని. అందుకే మునుపటోలే కాకుండా మంచిగా ఫ్రీగా ఎక్కడికి పడితే అక్కడికే పోతుండు, ఎవరిని పడితే వాళ్ళనే కలుస్తున్నాడు. మొన్న 2 సార్లు ఆటోలో పోయిండు, ఇక ఇప్పుడు చూడుండ్రి మళ్ళీ ఏం చేసిండో. ఓహో, కేటీఆర్ సార్ ఏం తెలవకుండా చిన్నగా మంచిగానే ఊరుతున్నాడు కదా. గదను పైకెత్తి మరీ గౌడన్నలతో కలిసి ఇట్లా సంబరాలు జరుపుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండల్ నారాయణపురంలో జమదగ్ని రేణుకామాత కళ్యాణం జరిగితే గౌడన్నలు పోయి కేటీఆర్ సార్ను రమ్మని ఆహ్వానం అందించినరట. ఇక వాళ్ళ మాటను కాదనకుండా అమ్మవారికి పూజలు చేసి ఇట్లా గదనెత్తిండు కేటీఆర్ సారు. ఇక అట్లనే ఇంకో దగ్గర ఒక స్కూల్లో జరిగిన వార్షికోత్సవానికి కూడా హాజరుపడి పిల్లల రోజా పూల ప్రేమను అందుకున్నాడు ఇట్లా. ఈ పిల్లలందరూ కలిసి మా స్కూల్ వార్షికోత్సవానికి రావాలని ఒక వీడియో తీసి కేటీఆర్ సార్కు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రట. ఎంతో పనున్నా అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మరి పోయిండు కేటీఆర్ సార్ ఇప్పుడు అక్కడికి. అందుకే ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అంత సంతోషపడ్డారు. ఇక అక్కడ ఎంతో ముద్దుగున్న ఈ పిల్లను చూసుడుతోటే సార్ ముచ్చటబడి మరీ ఎత్తుకొని చేతులున్న రోజా పువ్వును తీసిస్తే పాప కూడా తీసుకున్నది. రిజల్ట్ వచ్చినప్పుడే కేటీఆర్ సార్ ఓ మాట అన్నాడు, అప్పుడంటే మంత్రి పదవులు ఉండే బాధ్యతలు ఎక్కువ ఉండు, ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఎక్కువ టైం మీకే కేటాయిస్తా అని. అన్నట్టే రోజుకు కాడికి పోతున్నాడు, రోజుకోగలిని కలుస్తున్నాడు ఇట్లా. పిల్లలను నువ్వు పెద్దగైనాక ఏమైతావు అని క్లాస్ల టీచర్లు అడిగితే నేను కలెక్టర్ అయితా, పోలీస్ అయితా, డాక్టర్ అయితా, లాయర్ని అయితా అని ఒక్కో స్టూడెంట్ ఒక్కో తీరుగా చెప్తారు. అవన్నీ దండగా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఏం ఉండదు, మీరందరూ పెద్దగైనాక రాజకీయ నాయకులు కావాలి, వాళ్ళకే మస్తు పవర్ ఉంటది అని పోరలకు క్లాస్ తీసుకున్నాడు ఒక పోలీస్ ఆఫీసర్. ఇగో ఈ సార్ పేరు దామోదర్ రెడ్డి, జనగామలో ఏసీపీగా డ్యూటీ చేస్తున్నాడు. అక్కడనే ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ కు సార్ను చీఫ్ గెస్ట్ కి ఇన్వైట్ చేసిండ్రు. ఇక పోయినందుకు మరి స్టూడెంట్స్ కు 4 మంచి మాటలు చెప్పమని రిక్వెస్ట్ చేసేసరికి ఇక ఈ ఏసీబీ సాబు మైక్ అందుకొని స్పీచ్ స్టార్ట్ చేసిండు. అలాగే డిఎస్పీ కావడము లేకపోతే ఏదో ఆర్డీఓలు కావడము కలెక్టర్లు కావడము ఇది కావడం కాదు, నేను చెప్పేది గొప్ప దేశాన్ని నడిపించే నేతలు కావాలని చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా. వామ్మో, ఒక రకంగా సార్ చెప్పిన దాంట్లో తప్పేం లేదులేండి. పోలీస్ జాబ్ అంటే మస్తు ప్రెషర్ ఉంటుంది, గడికోసారి ఆ లోగలు ఈ లోగలు ఫోన్లు చేస్తుంటారు, అరెస్టులు కేసులు విచారణలు వీటితోటి గడియ రిఖాం ఉండదు. మీదికెళ్ళి కొందరు పొలిటికల్ లీడర్లు ఒత్తిడి ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు చేయకుంటే తెల్లారేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెడతారు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి తట్టాబుట్టా జరుపుకొని పోవాలనే. మరి అవన్నీ గుర్తుకొచ్చినాయో లేకుంటే ఏదో ఫ్లో అన్నాడో తెలియదు, కానీ ఉన్నమాటనే అన్నాడు తీయండి సారు అనుకున్నారట అక్కడ ఉన్న పెద్దోళ్ళు కొంతమంది. ఇంటికాడనే హౌస్ వైఫ్లుగా ఉంటున్న అమ్మలు అక్కలు, మరీ ముఖ్యంగా ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎవరు వస్తారులే అనుకొని తలుపులు వేసుకోరు కదా. అయితే అట్లా తలుపులు వేసుకోకుండా ఎప్పుడు తెరిచి పెడితే ఏమవుతుందో ఈ వార్త చూస్తే మీకే అర్థమైతుంది. ఇది నా ఇల్లే అన్నట్టు నడింట్లో కూర్చొని ఫోన్ ముంగట పెట్టుకున్న ఈ మోతెవరి నిజంగానే ఇంట్లో మనిషి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వీడు ఎవడో ఎవరికి తెలియదు, వారిని ఎవరో తెలియదు నడింట్లోకి ఇట్లా వచ్చి కూర్చున్నాడు అంటే. ఎవరు నువ్వు చంపడానికి ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్? విన్నారా, అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అంటే బయట నన్ను చంపుదామని చూస్తున్నారు అంటున్నాడు. అప్పటికే ఈమె ఎవరో గట్టిగా బెదిరించి బయటకు వస్తావా లేదా అనేసరికి వచ్చినట్టే వచ్చి 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందికి దుంకిండు. ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు
ఊరిని మీద నుంచి చెట్టు మీద దుంకి, చెట్టు మీద నుంచి కింద దుంకి ఒకటే పూకడ పోయిండుగా, దొరికితే గట్టిగా నార్చుకుంటారని అర్థమైంది కావచ్చు. హైదరాబాద్ నిజాంపేటలో ఉన్న బాజ్పల్లిలో జరిగిన భాగవతం ఇది. అయినా ఏడిగిపోతాడు గాని వీడియోలో మంచిగా కనబడ్డది కదా ఈయన మొహము, దొరకబడతారు బరాబరే. కానీ చూసినరా అమ్మలు అక్కలు, ఈ మధ్య ఎవరిని నమ్మవశం అయితే లేదు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు అయితే తలుపులు వేసుకోనరి, బయట గేటు కూడా పెట్టుకోనరి. అంతేగాని ఏమైతుంది ఎవరు వస్తారు తీ అనుకుంటే ఏగో ఇట్లాంటి లత్కూరగాలు పరిశాన్ చేస్తారు, జాగ్రత్త. ఆఫీస్కు రావా రవలి అంటే నేను షాపింగ్ పోవాలి, మంచి మంచి చీరలు కొనుక్కోవాలి, ఆఫీస్కు రాను ఏం రాను అని అన్నది. ఆ మాట ఇంక మస్తు కోపం వచ్చింది. కానీ ఎంతైనా ఆడపిల్లను కదా, చీరలంటే ఎంత ఇష్టమో ఒక ఆడపిల్లగా నేను కూడా అర్థం చేసుకున్నా కాబట్టి సరే లీవు తీసుకో అని చెప్పిన. ఇంతకు మరిమే ఏం చీర కొన్నదో చూద్దాం. ఈ చీర నాకు మంచిగా ఉంటుందా? ఈ చీర బాగుంటుందా? ఈ కలర్లో ఆల్రెడీ నాకు చీర ఉంది, ఈ డిజైన్ కూడా ఆల్రెడీ ఉంది. ట్రై చేద్దాం, సెల్ఫీ తీసుకుని మా పేరు పంపుదాం. ఓ పిల్ల రవలి, చీర కట్టుకునేది నువ్వా ఇంకెవరన్నానా? అసలు ఆ చీరలు నీ కోసమేనా? వేరే వాళ్ళ కోసం నీ చీరలు ఎందుకు కొంటా అంజలి? అన్ని చినిగిపోయిన చీర ముఖం డౌట్లు నీకైతే, ఈ నా కోసమే చూస్తున్నా, ఒక్క నిమిషం ఆగు. అయ్యో బేబీకి నచ్చలేదా చీర, ఇంకో చీర చూస్తా. అరే కథలు పడుతున్నావా, నీకే చీర అంటావు, మళ్ళెవలకో బేబీకి పంపుతావు. ఇంతకు ఆ చీరలు నీకా ఆ బేబీకా? నీకు లీవ్ ఇచ్చింది బేబీలకు చీరలు కొనమనా? నేను ఆడికి వచ్చినంటే చీర వేస్తా ఏమనుకున్నావో. చీర వేసిన జాకెట్ వేసిన అన్ని నా కోసమే కదా అంజలి, కాకపోతే అన్ని మా బేబీకి నచ్చాలి, లేకపోతే నేను అసలు తీసుకొనే తీసుకోను. కట్టుకునేది నువ్వా ఆ బేబీనా? ఏందో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కట్టుకునేది నేనే అయినా మా బేబీకి నచ్చితేనే తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను. చీరలకు పాలు గుట్టినట్టు నువ్వేంది మాట మాటకు ఓ బేబీని అంట పెడుతున్నావు. ఇంతకు ఆ బేబీ ఎవలు అంటే? అది అది చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బేబీ అంటే నాకు కాబోయే ఆయన. ఏంది బేబీ అంటే నీకు కాబోయే అతనా? అయినా నువ్వు కట్టుకునే చీర ఆయనకెందుకు నచ్చాలి, పదే పదే ఆయనకు పంపిస్తున్నావు. పతియే ప్రత్యక్ష దైవం కదా, ఆయనకు నచ్చితేనే నాకు నచ్చినట్టు. అంటే నీకు కాబోయే ఆయనకు నచ్చితే నీకు నచ్చకపోయినా కొనుక్కొని కట్టుకుంటావా? అంతే కదా మరి, ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉండొద్దు మా మధ్యలో. అర్థం కాలేదు నాకు. ఇప్పుడు నేను ఒక చీర కొనుక్కుంటా, అది మా ఆయనకు నచ్చలేదు, ఆ చీర నాకేమో బాగా నచ్చి నేను కట్టుకుంటా, అప్పుడు ఆ చీర కోసం మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ స్టార్ట్ అయ్యి ఆ గొడవ కాస్త పెరిగి పెరిగి పెద్దదయ్యి అది కోర్టుకు పోయి డివోర్స్ తీసుకోవడం అవసరమా చెప్పు. ఏంది చీర నచ్చకపోతే డివోర్సా? ఎక్కడ నైందా ఇట్లా? ఎందుకు, ఆగ్రాకు చెందిన దిలీప్ అనేటి ఆయన 8 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు ఆమె భార్యకు చీర కాడ చిన్న తగాదా అయ్యింది, ఈ చీర నాకు నచ్చలేదు వేరే చీర కట్టుకో అన్నాడు, ఆమె వినలేదు, ఆ గొడవ కాస్త పెరిగి కోర్టు దాకా పోయింది. అందుకే మా ఇద్దరు మధ్యలో అట్లా గొడవ కాలడం నాకు అస్సలు నచ్చలేదు, ఆయనకు ఏ చీర నచ్చితే అదే చీర నేను కట్టుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అందుకే ఫోటోలన్నీ మా బేబీకి పంపిస్తున్నా నేను, ఒక్క నిమిషం ఆగ్నవు. ఓ ఈ చీర నచ్చిందా? ఐ లవ్ యూ బేబీ, ఈ చీర కొంటున్నాను నేను కూడా. వామ్మో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు, చీర నచ్చకపోతే విడాకులు తీసుకున్నాడేందో ఏమో. పాలు కల్తీ, పచ్చళ్ళు కల్తీ, పెరుగు కల్తీ, నూనెలు కల్తీ, జీలకర్ర కల్తీ, ఆవాలు కల్తీ, అన్ని కల్తీ. ఈ రోజులల్లా కల్తీవేమో అర్థమైతలేదు, మంచివేందో అర్థమైతలేదు, అట్లున్నాయి పరిస్థితులు. కొన్నిసార్లు ఒరిజినల్ వాటికంటే కల్తీవే ఖతర్నాక్గా కనపడుతున్నాయి, చూస్తున్నాం కదా. అయితే ఇటు చూడుండ్రి, మీరు ఊహించనిది కల్తీ జరిగింది. అరే ఇదేంది కల్తీ కల్తీ అని పాట వాడి కారం మిరపకాయలు చూపెడుతున్నారు, అయినా మిరపకాయలను కల్తీ ఏం చేస్తారు, ఎర్రటి మిరపకాయలను పచ్చిమిరపకాయలు చేస్తున్నారా అంటే కాదు, ఎర్రటి మిరపకాయలనే ఇంకింత ఎర్రగా చేస్తున్నారు. ఏంది నమ్ముతలేరా పెద్దమ్మా, ఒక్కసారి కలర్ మిరపకాయలు చూపెట్టమ్మా. బాపురే చూసినరా, ఒక్కటే సెకండ్లో తెల్ల తెల్లటి మిరపకాయలు ఎర్రగా ఎట్లా మారినాయో. మరి ఏ నీళ్ళలా కలిపినరో, ఎక్కడి నుంచి తెచ్చినరో వీళ్ళు ఎవరో తెలియదు, కానీ వీళ్ళ కల్తీ దందా చూసిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలేసరికి కారం తిన్న జనాలు మంటకు తట్టుకోలేక గిర్రున తిరిగినట్టు ఎదురుగుతున్నది. మిరపకాయలను పట్టించిన కారంలో అదేదో కలిపి కల్తీ చేస్తారని విన్నాము, కానీ మిరపకాయలు గిర్నీలేసి పట్టియక ముందే ఈ తీరుగా అవుతున్నాయంటే మనం ఏం తింటున్నామో కూడా అర్థమైతలేదు పోండి. ఎందుకైనా మంచిది, మీరైతే కొనేటప్పుడు ఒకటి
రెండు సార్లు షెక్కింగులు చేయుండ్రల్లా గిందుకేనేమో కొన్నప్పుడు ఎర్రగా ఉంటాయి కాయలు, కారం బట్టి ఇచ్చినాక అంత తెల్ల తెల్లగా ఉంటుంది పోడంతా అనుకోబట్టిర్రట. ఈ వీడియో చూసిన చాలా మంది ఆడ లేడీసు బైక్ల మీద పోతుంటే సడన్ గా చెట్టు కొమ్మలు ఇరిగిపడి కీసంతల్నే ప్రాణాలతోని బయటపడ్డోళ్ళను చూసినాం. అదే బైక్ మీద పోతుంటే ఫాస్ట్గా రయ్యమని దూసుకొచ్చిన కారు ఏదో అట్లా టచ్ చేసి చేయనట్టు పోతే ప్రాణాలకు ఏ ముప్పు లేకుండా పోతే కూడా చూసినాం కదా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా అసొంటిదే. అయితే ఏ వెహికల్ వచ్చి ప్రమాదంలో పడేయలేదు, కానీ ప్రమాదం జరిగింది. ముందుగాలనే చెప్తున్నా, చూస్తే భయపడతారు పక్క. అమ్మ బాబోయ్, ఏందిది నిజంగానే కార్ ఇట్లాగిందా లేకుంటే గ్రాఫిక్స్ గిట్లా డిజైన్ చేసి పెట్టిండ్రా అంటే అదేం లేదు, బరాబరుగా కారు రోడ్డు మీద పోతుంటేనే బొక్కబడ్డది, ఇట్లా అంచుల మీద ఆగింది అంతే. అట్లెట్లాగింది అసలు ఇంతగానో? గీ రేంజ్ లో బొక్క ఎట్లా పడ్డది అంటే భారీ వర్షాలకు మెత్తబడ్డ రోడ్డు నాని నాని, కార్ ఇట్లా పోతుండేసరికి ఇంత పని వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. అదృష్టం ఏందంటే దీంట్లో కూసున్న వాళ్ళకి ఎవ్వరికేం కాలేదు. ఒక్కసారిగా ఈ ఘటన చూసి భయపడ్డ జనాలు రెండంటే రెండే నిమిషాల్లో కార్లో కూసున్న వాళ్ళకు బయటకు తీసిండ్రట. కానీ చూడుండ్రీ, ప్రమాదం ఎట్లా జరిగిందో? అసలు కార్లలో పోతుంటే ఇసొంటివి జరుగుతాయని ఎవరైనా ఊహిస్తారా? ఎన్నంటేంది, కార్ల ప్రయాణం చేసిన వాళ్ళకి లేచినయాళ్ళ మంచిగుండేసరికి బతికి బయటపడ్డారు. కారు కూడా గింతనన్నే ఏం కాలేదు. కానీ మీరైతే ప్రయాణాలు చేసేటప్పుడు జర అటు ఇటు చూసుకొని పోండ్రి, సరేనా? ఏమంటున్నావు? వామ్మో వామ్మో, చూస్తేనే భయమైతున్నది పో ఈ గుంటను. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.